మా దగ్గరికి వచ్చి మాట్లాడడం మీకు ఎన్నోసార్లు చెప్పాం, కానీ మీకు ఆ దమ్ము లేక మైకుల్లో ఏవేవో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక మా ఆధార్ కార్డు చూసి మీ కళ్ళు ఏమన్నా పోయింది ఏమో చూసుకొని మేము రైతులు మా కాదో తెలుసుకి మా దగ్గరికి రమ్మని పదే పదే చెబుతున్నాం మీకు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని, మీరు పదవుల్లోకి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడ ఏమీ దొరకటం లేదని, రైతులు కూడా పదవుల్లో ఉండకుండా ఏవేవో మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. మేము ఎప్పటికీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళం కాదు, మేము స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చిన వాళ్ళం మేము. మీరెవరు మమ్మల్ని మాట్లాడటానికి, చిక్కున్నోడు ఎవడైనా సరే మా ముందుకు వస్తే మీకు బుద్ధి చెప్తాం మేము. అది మీకు ధైర్యం తమ్ము, మా దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం లేక సాటిని ఎన్ని వాక్కున్న కుక్కలాలు ఉపయోగమైంది, మా దగ్గరికి రమ్మని చూస్తున్నాము మేము. దాన్ని మీరు చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ మేము చేస్తామో తెలుసుది. రాజధానిలో ఏమీ దొరకటం లేదని ఈ రకంగా గాయించారు మీరు. మీకు ఎప్పటికీ ఏమీ దొరకవు, మీరు పదవులు కూడా నిక్కడం కాదు. ఈ ఏడాది ఉంటా కుక్కలాగా అవతలో పోతాం, మమ్మల్ని కట్టాలి మాట చెప్పు చెప్పిందా పోతాం. పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ తాడేపల్లి గూడెంలో ఉప ముఖ్యమంత్రి గారు కొట్టి సత్యనారాయణ మూర్తి గారు బ్యానర్లు కట్టించారు. ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అని, మేము ఫేక్ యాత్రికులని మీరు ఏ విధంగా నిరూపిస్తారు? మేము మా ఆధార్ కార్డులు, మేము పొలాలు ఇచ్చినప్పుడు మాకు ఇచ్చిన ఈ ఫామ్స్ అన్ని చూపిస్తాం మీకు, మేము ప్రూఫ్లు చూపిస్తాం. ప్రూఫ్లు చూపించిన తర్వాత మేము ఫేక్ యాత్రికులు అని మీరు ప్రూవ్ చేయలేకపోతే మళ్ళీ అదే విధంగా అమరావతి రైతులు మమ్మల్ని క్షమించండి అని చెప్పి మీరు మళ్ళీ బ్యానర్లు కట్టగలరా? ఇన్ని బ్యానర్లు కట్టి మాకు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మీరు చేసిన పని ఎలాంటిదో మీ మనసాక్షిని అడగండి చెప్తుంది. మేము సాక్ష్యాలు చూపించిన తర్వాత మీరు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఒక ఉన్నత హోదాలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఎంతవరకు కరెక్టో మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. మేము పొలాలు ఇచ్చి రాష్ట్రం కోసం పొలాలు ఇచ్చి అదే రాష్ట్రం కోసం ఈ రోజు రోడ్లు ఎక్కి ఈ రకంగా ఇల్లు వాకిల్లు పిల్లల్ని వదిలిపెట్టి మేము ఇలా రోడ్ల మీద నడుస్తుంటే ఫేక్ యాత్రికుల్లాగా కనపడుతున్నామా మేము? మీరేసిన ఈ గుంటల రోడ్లలో నడిచే ఫేక్ యాత్రికులు ఎవరండి? గోధుల్లో నడుస్తున్నాము రోడ్లు, మీ బతుకులన్నీ ఈ రోడ్లలో తెలుస్తున్నాయి, మీ పాలనంతా ఈ రోడ్ల మీద తెలుస్తుంది. ఎలాంటి రోడ్లు ఉన్నాయో, మీరు రోడ్లు పూడ్చడం చేత కాదు, మీకు బ్యానర్లు కట్టించడం చేత అయిందా? పిచ్చి పిచ్చి బ్యానర్లు, పిచ్చి పిచ్చి మాటలు అంటాం. అమరావతి రియల్ ఎస్టేటా? ఎవరండి రియల్ ఎస్టేట్ చేసింది? రియల్ ఎస్టేట్ చేస్తుంది ప్రభుత్వం అండి, మేం కాదు. జీతాలు ఇవ్వడానికి కూడా అమరావతి భూములు తాకట్టు పెట్టే మీరు రియల్ ఎస్టేట్లు. ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుంది. మేము రైతులు ఏ రోజు చేయలే. రైతులు రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఇవాళ రైతుల పేర్ల మీద ఒక ఎకరం కూడా అక్కడ ఉండేది కాదు. ఎప్పుడో రాజధాని అనౌన్స్ చేయగానే అమ్మేసుకునేవాళ్ళం, కోట్లు మీ వెనకాల వేసుకొని ఇవ్వాలి, మేము సేఫ్ గా కూర్చునేవాళ్ళం. మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటా ప్రతిదానికి ప్రతి అవసరాలకి అమరావతి భూములు కావాలని రియల్ ఎస్టేట్ చేస్తున్న అమరావతి భూములతో గవర్నమెంట్ చేస్తుంది, మేము చేయట్లేదు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి బ్యానర్లు కట్టి అమరావతి రైతులను రెచ్చగొట్టే విధంగా అబద్దాలు ప్రచారం చేసి మీరు పరిపాలన చేయడం చేతగాక అబద్దాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. నలుగురు కలిసి ఒకదాన్ని మేకను పట్టుకొని పులే కుక్క అంటే అది అదే నమ్ముతున్నారు అనుకుంటున్నారు. కానీ మీ అబద్దాలు మీ ప్రచారాలు అన్నీ మేము తిప్పి కొడుతున్నాం. అమరావతి పాదయాత్ర పేరుతో మీరు చేసే ఈ చిల్లర పనుల్ని ఎండగట్టడానికే మేము ఈరోజు రాష్ట్రం మొత్తం కాలికి బల్బం కట్టుకొని తిరుగుతున్నాము. ఇంకొకసారి ఎవరైనా సరే డౌట్ ఉంటే రండి. మీరు బ్యానర్లు ఎక్కడో కూర్చొని బ్యానర్లు ప్రింట్లో ఇచ్చి బ్యానర్లు కట్టడం కాదు ఫేక్ యాత్రికులు అమరావతి రైతులు కాదు అని. ఇక్కడికి వచ్చి మీరు ఎవరు నడుస్తున్నారు, ఏంటి, ఎందుకు నడుస్తున్నారు, ఇక్కడ ఉన్న రైతులా కదా, చెక్ చేసుకొని కట్టుకోండి. ఒకటికి 100 సార్లు ఆధార్ కార్డులు మొత్తం మీ మొహాన్ని కొడతాం, ఏ ప్రూఫ్లు కావాలో మీ మొహాన్ని కొడతాం. అంతేకాని ఎక్కడో కూర్చొని పిచ్చి పిచ్చి పనులు చేయడం మాత్రం మానుకోండి. బిల్డ్ అమరావతి.